ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ బైపాస్ సర్జరీ అనేది ముఖ్యంగా మనకి రెండు లేదా మూడు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు, లేదా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మెయిన్ అంటారు, బిఫో అది రెండు భాగాలుగా డివైడ్ అవుతుంది, రెండు బ్రాంచెస్గా ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో ఆ మెయిన్లో కానీ బ్లాక్ సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉంటే, మిగతా రక్తనాళాల్లో 70% బ్లాక్ ఉంటేనే సిగ్నిఫికెంట్ బ్లాక్ అంటారు. అదే లెఫ్ట్ మెయిన్లో అయితే 50% బ్లాక్ ఉన్నా కానీ సిగ్నిఫికెంట్ డిసీజ్ అనమాట. ఎందుకంటే అదే ఒక రక్తనాళం వల్ల ఎంటైర్ లెఫ్ట్ వెంట్రుకల్ అంతా బ్లడ్ సప్లై దాని నుంచే వస్తుంది. సో ద సప్లై ఆఫ్ కార్డియక్ మజిల్ మాస్ ఈజ్ వెరీ హై విత్ లెఫ్ట్ మెయిన్. సో అందువల్ల అది చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. మాక్సిమం ఎన్ని స్టెంట్లు వేస్తారు ఒక మనిషికి? అంటే స్టెంట్స్ వేయడానికి ఫస్ట్ ఏదైతే లేషన్ అంటాం మనం, రక్తనాళంలో బ్లాక్, ఆ బ్లాక్ కొన్ని లక్షణాలు ఉంటేనే మనం స్టెంట్ వేయగలం. ఎందుకంటే బైఫర్కేషన్ అంటారు, ఎక్కడైతే రెండుగా డివైడ్ అయ్యేటప్పుడు ఆ యాంగిల్లో వచ్చినప్పుడు మనం స్టెంట్ వేయలేం. తర్వాత ఈ రక్తనాళంలో బ్లాక్ కూడా కొంత పొడవు, ఒక 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు అట్లా ఉన్నా కానీ ఒక స్టెంట్ మామూలుగా దాని పొడవు 2 సెంటీమీటర్లే ఉంటుంది. సో అట్లా లాంగ్ లేషన్స్ కానీ ఉండేటట్టే ఒకదాని మీద ఇంకొకటి వేయాలి. అట్లా 2 స్టెంట్లు వేసినప్పుడు అవి అక్లూడ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే బేసిక్ సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపుల్, ఏదైనా ట్యూబ్ పొడవుగా ఉంటే దాంట్లో అక్లూషన్ రావడానికి ఎక్కువ ఉంటుంది, షార్ట్గా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. సో అలా స్టెంట్లు వేయలేనప్పుడు, లేదు ఎక్కువ స్టెంట్లు మనకి ఎక్కువ బ్లాక్స్ ఉన్నప్పుడు మీరు బైపాస్ చేయాల్సిన అవసరం. బైపాస్ అంటే పక్క నుంచి ఇంకొక ఇది క్రియేట్ చేస్తారు. బైపాస్ అంటే ఎగ్జాక్ట్ గా లైక్ బైపాస్ రోడ్ అండి. బైపాస్ రోడ్ ఒక రోడ్ కానీ డిస్ట్రాయ్ అయితే దానికి డిస్ట్రక్షన్కి ముందు నార్మల్ రోడ్డు నుంచి ఒక కనెక్షన్ తీసుకొని, డిస్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ డోర్ది మనకు అంది, దాన్ని బైపాస్ అంటారు. సో అట్లానే ఇప్పుడు కూడా మన గుండెలో రక్తనాళాలు ఒకసారి బ్లాక్ వచ్చినప్పుడు మనం బైపాస్ చేయడానికి, కానీ ఈ బైపాస్ చేయడానికి మనం మన బాడీలోనే ఉన్న రక్తనాళాలని ఉపయోగిస్తాం. ముఖ్యంగా మెమరీ ఆర్టరీస్ అంటారు, మన బ్రెస్ట్ బోన్కి అటుపక్క ఇటుపక్క లెఫ్ట్ అండ్ రైట్ మెమరీ ఆర్టరీస్ ఉంటాయి. ఆ మెమరీ ఆర్టరీస్ని కానీ ఈ బైపాస్లో కానీ ఉపయోగించితే వాళ్ళు ఎక్కువ కాలం మన్నుతాయి. ఎందుకంటే ఈ మెమరీ ఆర్టరీలు, ఈ ఎథెరోస్క్లీరోసిస్ అనేది దానికి రాదు మెమరీ ఆర్టరీ. సో అందువల్ల మెమరీ ఆర్టరీస్ ఇచ్చి చేస్తారు. అట్లానే మణికట్టు దగ్గర రేడియల్ ఆర్టరీ అంటారు, ముంజేతిలో ఒక రక్తనాళం ఉంటుంది, దాంతో చేస్తారు. అట్లానే మనకి పొట్టలో గ్యాస్ట్రోపిప్లో కానీ స్టమక్ బ్లడ్ సప్లై చేసే ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది, సో దాన్ని కూడా ఉపయోగించడానికి ఉంటుంది. ఈ ఎప్పుడైతే ధమనుల గ్రాఫ్ట్, ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అంటారు, వాటి మన్నిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన భారతదేశంలో ఈ బైపాస్ సర్జరీ అవసరం పడే వాళ్ళ వయోపరిమితి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం చేసిన ఆపరేషను ఎక్కువ కాలం లాంగ్ లాస్టింగ్ ఉండాలి. ఈ బైపాస్ సర్జరీ అనేది క్యూరేటివ్ సర్జరీ కాదు, ఇజ్ ఓన్లీ ప్యాలియేటివ్ సర్జరీ, కొంతకాలం సింప్టమ్స్ని బైపాస్ చేయడానికి. అందుకని మల్టిపుల్ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ కానీ ఇచ్చేటట్టయితే వీళ్ళకి ఎక్కువ కాలం సింప్టమ్స్ లేకుండా బతుకుతారు, అంటే రెండో బైపాస్ సర్జరీ అవసరం లేకుండా ఉంటుంది. సో మల్టిపుల్ గ్రాఫ్ట్స్ అంటే ఎలా సార్? ఒకే సర్జరీలో మల్టిపుల్ పెట్టేస్తారు? మల్టిపుల్ అంటే ఒక కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, అది ఎక్కడ బ్లాక్ ఉంటే ఒక బ్లాక్. యూజువల్గా ఒక బ్లాక్ని బైపాస్ చేయడానికి ఒక రక్తనాళం యూజ్ చేస్తాం. ఒక్కోసారి పక్క పక్కనే ఉంటే సీక్వెన్షియల్ గ్రాఫ్టింగ్ అని ఒక రక్తనాళంతో 2 బైపాసులు చేస్తాం. సో అట్లా మనము ఎన్నైనా చేయొచ్చు. యూజువల్గా మనకి 3 నుంచి 6 దాకా. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక మెయిన్ రక్తనాళంకి బ్రాంచెస్ కూడా సైజు పెద్దగా ఉంటే, ఏదైనా కానీ 1.5 మిల్లీమీటర్ ఉండే సైజు ఎక్కువగా ఉంటే మనం బైపాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటప్పుడు ఎక్కువ మంది బ్లాక్స్ ఉండి, ఎక్కువ బ్రాంచ్ల్లో కూడా బ్లాక్స్ ఉంటే కొంతమందికి 10 గ్రాఫ్ట్లు కూడా వేసిన వాళ్ళు ఉంటారు.